ಈ ದೇಶ ಮೇಗಿನ ಎಂದು ಕಾಲಿಡಿನ ಪಗಡ ರಾಣಿ ತಲ್ಲಿ ತೆಲುಗು ಭಾರತಿ. ಫಸ್ಟ್ ಟೈಮ್ ನೀವು ಈ ಮಾತು ನಿನ್ನಪ್ಪುಡು నాకు తెలిసి నేను ఎప్పుడు పాలిటీషియన్ ఎందుకు పట్టించుకోలేదు, నేను రాజకీయ నాయకులు ఎప్పుడు వస్తాను, పార్టీలు ఏంటి ఏమి తెలియదు. నేను చూసిన విపరీతమైన డిఫరెన్స్ ఏంటంటే ఎన్టీఆర్ గారిలో ప్రతి ప్రజానాయకులు నాకు తెలిసి అప్పటి నుంచి ఇప్పటి వరకు దన్నాలు పెట్టి ఓట్లు అడుగుతారు. ఎన్టీఆర్ గారు ఒక్కరే రే అని ఓట్లు ఇమ్మారు. ఎందుకు? ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నిజాయితీ నుంచి వచ్చింది. ఆయన మనసులో ఉన్న నిజాయితీ నుంచి ఆయన దేవుడి నుంచి అడుక్కునే అవసరం లేదు ఓట్లు అని ఆయనకు మనసులో తెలుసు. కాబట్టి దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ గాట్ అట్రాక్టెడ్ టు హిమ్ యూనో యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఎ పొలిటికల్ లీడర్, యాజ్ ఎ పీపుల్స్ లీడర్. తర్వాత దాని తర్వాత నేనంటే ఇప్పుడు అది ఎక్కువ పట్టించుకోదు కాబట్టి నేను ఆ సినిమాల్లో బిజీగా ఉంటాను. ఆయన ఎలాంటి స్కీమ్స్ చేశారు ఏంటి అనేది నాకు ఇష్యూ ఎక్కువ కాదు. కానీ ఆయన ఒక మనిషిగా ఆయనకున్న వ్యక్తిత్వం కానీ ఆయనకున్న కాన్ఫిడెన్స్ లేకపోతే ఆయన నమ్మిన దానికి ఏమాత్రం జంకకుండా అందం ముందు చెప్పగలిగే ఒక నిజాయితీ ఉండటం అనేది ఒక పాయింట్. ఇంకా పోతే లక్ష్మీ పార్వతి గారి దగ్గరికి వచ్చేటప్పటికి నాకు ఫస్ట్ టైం అసలు ఏమి ఎన్టీఆర్ గారు శ్రీదేవిని జయసుధని జయప్రదని వదిలేసి ఈయన ఎక్కడ పట్టుకున్నారు అని నాకు పెద్ద అంటే వాళ్ళకి అన్ని అంత అందమైన అప్సరసం లాంటి అమ్మాయిల్ని వదిలేసి వాళ్ళకి ద్రోహం చేసి లక్ష్మీ పార్వతి గారిని పెళ్లి చేసుకుంటాం అంటే నాకు ఒక పెద్ద సందిగ్ధంలో పడిపోయింది. సరే ఏదో ఉండదులే మనకి తెలీదు అని ఏమో చాలా చాలా డబ్బు ఉన్నావిడేమో, డబ్బు కోసం కూడా చాలా మంది ఎన్టీఆర్ గారు చేయరని నాకు తెలుసు. కానీ అసలు ఎలాంటి కారణం ఉంటుందా అని నా ఊహకి అందలేదు ఆ టైంలో అప్పుడు. సో దాని తర్వాత వేరే వేరే జరిగినాయి అందరికీ తెలుసు. ఒక పర్టికులర్ టైంలో ఒక కాంట్రవర్షియల్ ఆస్పెక్ట్స్ వచ్చే టైంకి లక్ష్మీ పార్వతి గారు నేను కొన్ని నెగిటివ్ గా వినటం కానీ నెగిటివ్ ఇన్సిడెంట్స్ కానీ లేకపోతే వేరే వేరే వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం కానీ జరిగింది. అందులో నిజం ఉందా లేదా ఎంత ఉంది లేకపోతే ఎవరు చెప్తున్నారు ఈ ఎజెండాతో చెప్తున్నారు అనేది కూడా నాకు క్లారిటీ లేదు. కానీ ఎప్పుడైతే లక్ష్మీ పార్వతి సినిమా అనేది వచ్చినప్పుడు దాని గురించి చాలా సీరియస్ గా నేను రీసెర్చ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు కూడా నాకు సేమ్ అన్ని సంవత్సరాల క్రితం నేను ఏమన్నానో మళ్ళీ అదే వినడం జరిగింది. మీరు అడుగుతున్న వ్యక్తి బట్టి వేరే వేరే రిజల్ట్ వేరే వేరే అభిప్రాయాలు వస్తున్నాయి, వేరే వేరే ఇన్సిడెంట్స్ వస్తున్నాయి, ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి. ఎలాగా నేను ఒక సందిగ్ధంలో పడిన సందర్భంలో అసలు నిజం ఏంటి అప్పుడు నాకు ఒక ప్రత్యక్ష సాక్షి దొరికాడు. లక్ష్మీ పార్వతి గారి గురించి చెప్పగలిగే ఒక ప్రత్యక్ష సాక్షి దొరికాడు. అతని పేరేంటంటే ఎన్టీ రామారావు. ఆయన నా కళ్ళలోకి రాలేదు. ఆయన వీడియో ఒకటి నేను చూశాను యూట్యూబ్ లో. ఆయన పోయే కొన్ని రోజుల ముందు లక్ష్మీ పార్వతి గారి గురించి ఎంత ఎనలేని గౌరవంతో మాట్లాడారు అనే ఒక వీడియో చూసినప్పుడు ఆయన కన్నా పెద్ద సాక్ష్యం నాకు అవసరం లేదు. పాయింట్ వన్. పాయింట్ టూ ఏంటంటే కొంతమంది అనొచ్చు ఎన్టీఆర్ గారు కూడా తెలియదు అది అది ఆయన అసలు లక్ష్మీ పార్వతి గారు ఏంటో అని. ఒకవైపు నుంచి ఎన్టీఆర్ గారి మహానుభావుడు ఆయన ఫోటో పెట్టుకుని పార్టీలు పెడుతున్నారు, ఆయన ఫోటో పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు. ఆయన లాంటి మనిషి అసలు అంటే ఆయన మేధస్సు కానీ ఆయన టాలెంట్ కానీ ఆయన నిజాయితీ కానీ ఆయన కొన్న ఎక్స్ట్రాడినరీ పొలిటికల్ విజన్ కానీ మొత్తం సిస్టమ్ చేసి నేషనల్ లెవెల్లో కూడా అసలు ఎన్టీఆర్ చేసిన ఒక ప్రత్యేక పథకాలు వాటిని గురించి సెంట్రల్ గవర్నమెంట్ కూడా నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నంత మేధస్సు ఉన్నతను ఉన్న ఆయన ఒక లక్ష్మీ పార్వతి గారు లాంటి ఒక మామూలు స్త్రీ ప్రలోభానికి లోనవుతారంటే అని అది వాళ్లే చెప్తే అంటే వాళ్ళు వేరే విధంగా ఏం చెప్తున్నారు ఎన్టీఆర్ గారికి మైండ్ లేదనే, ఎన్టీఆర్ గారికి ఉన్న మైండ్ ఏళ్ళకు ఉందనే ఏంటి పాయింట్ అక్కడ. సో ఇది నేను స్పెక్యులేషన్ చేయట్లేదు, నేను కాంట్రవర్సీ చేయట్లేదు. నేను చూపెట్టబోయేది ఇది ఎలాగ నేను ఒక ఇందాక జరిగిన వాయిస్ నోట్లో ఒక మొక్క చెప్పాను. నిజాలు నిరూపించగలిగే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది సినిమా.
ఇప్పుడు ఇది హిస్టారికల్, అందరికీ తెలుసు, జరిగినాయి కీ ఇన్సిడెంట్స్, అందరికీ జరిగినాయి. ఆ జరిగిన వాటి వెనకాల ఉన్న నిజాలు నేను చెప్తాను. ఆ నిజాలని నిరూపించగలిగే దమ్ము ఎవ్వరికి ఉండటానికి ఛాన్సే లేదు. ఇది నా ఛాలెంజ్. సో ఇప్పుడు దీనికి సపోర్ట్ చేయడానికి అడిగిన క్వశ్చన్స్ ఇందాక చెప్పాను, నా బాలగిరి గారు జీ ఫిల్మ్స్ నుంచి ఒక సపోర్ట్, రాకేష్ రెడ్డి. ఇప్పుడు రాకేష్ రెడ్డి ఏ పార్టీ, నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు నిజంగా నేను చెప్తున్నా నాకు తెలియదు, ఫస్ట్ లో నేను కలిసినప్పుడు, అఫ్ కోర్స్ తర్వాత తెలిసింది. కానీ నా పాయింట్ ఏంటంటే ఇక్కడ యాక్చువల్ గా నా ఉద్దేశంలో వైసీపీ పార్టీ దీన్ని బ్యాక్ చేస్తుంది అనేది వైసీపీకి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మీ శత్రు మీ గురించి చెప్తా ఉంటే అవతలడు నమ్మడు. ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు నా శత్రువు అనుకోండి, ఇప్పుడు రాకేష్ రెడ్డి శత్రువు నాకు రాకేష్ రెడ్డి గురించి బ్యాడ్ గా చెప్తే నేను నమ్మను, ఎందుకంటే ఆల్రెడీ నేను మైండ్ లో సెట్ అయిపోయి ఉంటాను. సో వీళ్ళు బాహటంగా వైసీపీ నాయకులు స్టేజ్ మీద ఉండి చెప్తున్నారు కాబట్టి అదొక్కటే నా ప్రూఫ్. వాళ్ళు నిజం కోసం చూస్తున్నారు కానీ వాళ్ళ పార్టీ కోసం చూడట్లేదు. ఇది కరెక్టే కదా? ఎందుకంటే నాకు తెలిసి ఎన్టీఆర్ ఎలాగా ఒక ఎవరో ప్రభలోను పండినట్టు అన్నది ఎంత తప్పు ఏంటది. అప్పుడు వైసీపీ పార్టీ నన్ను కలిసి రాజకీయ దానికోసం చేస్తుంది అని అనుకుంటున్నా కూడా అదే ఫ్లో ఉంది, ఏదో లాజిక్ నేను చెప్పేది. ఇంకపోతే నేను అందరికీ తెలుసు నేను మహా నాస్తికున్నాని. నేను ఎప్పుడు నా లైఫ్ లో ఇంతవరకు దేవుడి పూజ నేను చేయలేదు. ఫస్ట్ టైం నేను ఒకే ఒక్క దేవుడు కోసం ఒక పండగ కోసం వెయిట్ చేశాను. ఎందుకు అది గణపతి పండగ. దానికి కారణం ఏంటంటే ఆ మూడు రోజులు చదివాకొట్టచ్చాను. ఆ పుస్తకాలు వినాయకుడి దగ్గర పెట్టి మూడు రోజులు చదవక్కర్లేదని ఉట్టి వినాయకుడి పండగ కోసం నేను వెయిట్ చేశాను. సో నాకు దేవుడికి అంతకు మించి ఎంతవరకు కనెక్షన్ లేదు. ఇప్పుడు దాని తర్వాత ఇవాళ ఇన్ని సంవత్సరాలు అయ్యాక తిరుపతికి నేను 25 సంవత్సరాల తర్వాత వచ్చాను. సో 25 సంవత్సరాల ముందు నేను వచ్చింది ఏంటంటే ఎందుకు కారణం అంటే దేవుడి గుడిలో నగరు ఎలా కొల్లగట్టచ్చు అనే ఆలోచనతో వచ్చాను. అప్పుడు దానికి ఒక శిక్షగా వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా అని ఫ్లాప్ చేశాడు. దానితో నా తోక ముడిచి బాంబేకి పరిగెత్తెళ్ళిపోయింది. మళ్లీ 25 సంవత్సరాల తర్వాత వచ్చిన దానికి ముఖ్య కారణం, ఇప్పుడు నాస్తికుడు పరమ నాస్తికుడు పుట్టినతో నాస్తికుడు మారతాడా మారడా అనేది వేరే పదసంట. నిజంగా నా మనసులో ఎన్టీ రామారావు గారు మీద నేను గౌరవం ఉన్నప్పుడు ఆయన ఇష్టదైవం, తిరుపతికి ఆయనకున్న కనెక్షన్, నేను ఆయన తెలుగుదేశం పార్టీ ఫస్ట్ ఏదైతే యాడ్ వచ్చింది ఒక థియేటర్స్ లో, ఒక ప్లేన్ దిగుతుంది తిరుపతి ఎయిర్పోర్ట్ లో, ఒక కౌసల్య సుప్రజారామ అనే దాంట్లోంచి ఎన్టీఆర్ గారిది, అది నా మైండ్ లో ఒక ఎక్స్ట్రాడినరీ ఇంప్రెషన్ పడిపోయింది. అప్పటి నుంచి నాకు ఒక తిరుపతి ఎన్టీఆర్ గారు అనేది ఒక ఆల్మోస్ట్ విడదీయలేని కనెక్షన్. ఆ ఆస్పెక్ట్ లో నాకు 100% స్టార్టింగ్ అనేది నేను ఇప్పుడు గౌక్కు నేను మొత్తం భక్తి రసాన్ని తీసేసుకుని గుళ్ళి చుట్టూ దొల్లుదనం కాదు పాయింట్. కానీ అంత ఆరాధ్యం అంత మంది కోట్ల మంది ప్రజల్ని ఆరాధ్యాన్ని ఆయన సంపాదించిన ఆయన ఏ దృష్టితో అయితే ఇవాళ ఏ దృష్టితో అయితే బాలాజీ గారిని నమ్మారో లేకపోతే ఆయన చేశారో అదే కైండ్ ఆఫ్ ఒక ఎమోషన్ ఆయనకి లక్ష్మీపార్త గారి పైన కూడా ఉందని నా నమ్మకం. అప్పుడు ఆయన ఎవరినైతే గౌరవించారో ఆయన ఏం చూస్తారో అది నేను చాలా సీరియస్ గా తీసుకుంటాను. దాన్ని ఎంతవరకు నేను అన్వయించుకుంటాను, ఎంతవరకు నేను లక్ష్మీపార్త గారిని పాజిటివ్ గా చూపాను అని మీరు సినిమాలు చూస్తారు. కానీ ఆయన్ని దేనికైనా సీరియస్ గా తీసుకున్నారో నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను అంతే సీరియస్ గా తీసుకుంటాను అనేది నేను ముఖ్యంగా నేను చెప్పదలిచిన నా ఉద్దేశం. ఇంకపోతే ఫైనల్ గా 24 జనవరిలో రిలీజ్ అవుతుంది సినిమా. ఆ టైంలో వాట్ ఎవర్ ఇంటి ఒక మహామనిషి సినిమాని ఎంతో మంది తీయచ్చు.
ఎందుకంటే ఒక సామాన్య పౌరుడిగా వాడికి హక్కు ఉంది ఆ తీయటానికి. దాంట్లో ఎవరు బాగా చేస్తారు ఏం బాగా చేస్తారు అని ఆఫ్ కోర్స్ ఆడియన్స్ చూస్తారు, ఫైనల్ గా వాళ్ళు జడ్జ్ చేస్తారు. కానీ నాకు 100% నా గ్యారంటీ స్వర్గలోకంలో ఉన్న ఎన్టీఆర్ గారికి లక్ష్మీస్ ఎన్టీఆర్ మాత్రం ఆయన బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఎందుకంటే ఈ సినిమా ఒక్కటే నిజాన్ని చూపెడుతుంది. దిస్ ఈజ్ మై లాస్ట్ అండ్ ఫైనల్ ఛాలెంజ్ యాజ్ ఫార్ ద స్టోరీ ఇస్ కన్సర్న్. సో లక్ష్మీ భారతి గారు, మీరు ఎన్టీఆర్ గారిని శ్రీదేవిని జయసింగ్ జయపూర్ని పెళ్లి చేసుకోకుండా మీరు మీ పర్సనాలిటీతో ఆయన ఆకట్టుకున్నారు, దానికి నేను చింతిస్తాను. ఎందుకంటే మీకన్నా ఆ ముగ్గురికి ఎక్కువ ఫ్యాన్. కానీ మీ మొలాన నాకు నా లైఫ్ లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్స్ తీయడానికి ఒక అవకాశం వచ్చింది. దానికోసం నేను మిమ్మల్ని ఇవాళ క్షమించేస్తున్నాను. థ్యాంక్స్.